బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు. కాకినాడ నుంచి పళ్ళం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ బరిలో దిగబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. సో శివ, ఏపీలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అధిష్టానం 114 అసెంబ్లీ స్థానాలకు కానీ అటు 5 లోక్సభ స్థానాలకు కానీ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే వైఎస్ షర్మిల ముఖ్యంగా కడప నుంచి బరిలో ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, ఏపీ కాంగ్రెస్ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితా ప్రకటించారు. అసెంబ్లీ 114 మంది అభ్యర్థులతో, అలాగే లోక్సభ 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 114 లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటు 5 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే లోక్సభ బరిలో షర్మిల దిగబోతున్నారు. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారు. అక్కడ ప్రత్యర్థి తన సోదరుడు అవినాష్ రెడ్డి ని బరిలో ఉన్నారు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా షర్మిల అక్కడ పోటీలో ఉండబోతున్నారు. మరోవైపు కడప పార్లమెంటు స్థానం నుంచి షర్మిల, కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత పల్లంరాజు పోటీలో ఉండబోతున్నారు. రాజమండ్రి నుంచి మాజీ పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు అక్కడ బరిలో నిలబోతున్నారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం బాపట్ల నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక కర్నూలు నుంచి రామపుల్లయ్య యాదవ్ 5 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ఇటు 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక పిఠాపురం అత్యంత ప్రాధాన్యం కలిగిన పిఠాపురం, ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పిఠాపురం మారేపల్లి సత్యానందరావు ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. కొప్పు నుంచి గోవిందరాజులు, పొంగుల నుంచి మురళీమోహన్ యాదవ్, హిందూపూర్ నుంచి నాగరాజు, దెందులూరు నుంచి ఆలపాటి నరసింహమూర్తి, గుడివాడ నుంచి వద్దాడి గోవిందరావు, నందికొట్కూరు నుంచి తోగూరు ఆర్థర్, రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తొంగూరు ఆర్థర్కు సీటు కేటాయించారు. చింతలపూడి నుంచి ఎలిజగూడ సీటు ఆశించారు. కానీ దీంట్లో ఇప్పుడు చింతలపూడికి సంబంధించి సీటు ఇంకా రాలేదు. ఇక నూజివీడికి సంబంధించి మరీదు కృష్ణ, ఇలా మొత్తం 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీకి సంబంధించి ఈ లోక్సభకు సంబంధించి 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు వైఎస్ షర్మిల. దానిలో భాగంగా అభ్యర్థులను దాదాపు ఇప్పటికే ఖరారు చేశారు.